వాసనలన్నీ అనిగి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా సాధ్యమా కాదా అనే సందేహానికి చోటీయక స్వరూప ధ్యానమునే ఎడతిగగా కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్ల కడతీరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలుపును పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు మంచి మనస్సని చెడ్డ మనస్సని రెండు రకాల మనస్సులు లేవు మనస్సు ఒక్కటే వాసనలే శుభమని అశుభమని రెండు రకాలు మనస్సు శుభవాసనలతో కూడి ఉంటే మంచి మనస్సని అశుభ వాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు ఇతరులెంత దుర్మార్గులుగా కనిపించినా వారిని దేశింపరాదు రాగద్వేషములు రెండూ విడవలసినది ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ప్రసరింపజేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఇయ్యని వారు ఎవరు తాను లేచినచో సమస్తము లేచును తాను అనగారినచో సకలము అణిగిపోవును మనము ఎంతెంతగా అనుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది మనస్సును వశపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు